హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు కల్ట్ ఫిలిమ్స్ చాలా ఎగ్జైటింగ్ ఉంది ఫైనల్గా దేవరా డే రేపే దేవరా రిలీజు టికెట్ కూడా బుక్ చేసుకున్న టికెట్ బుక్ చేసుకోవడానికి ఒక మినీ యుద్ధం చేయాల్సి వచ్చింది ఆల్మోస్ట్ టూ త్రీ అవర్స్ నుంచి వెళ్ళి టికెట్లు ఓపెన్ చేయడం అదేమో క్రాష్ అవుతుందని చూపెట్టడం ఇట్లనే జరుగుతుంది అంటే నైట్ షోకి వెళ్దాం అనేసి మిగతా షోస్ ఉన్నాయి బట్ అవి కూడా అయిపోతున్నాయి ఇప్పుడు ఫైనల్గా ఈ నైట్ షో పెట్టుకున్న మన సినిమా చూసే పొజిషన్ లేమని చెప్పేసి ఎయిట్ ఓ క్లాక్ బుక్ చేసుకున్నాం పొద్దున దేవి థియేటర్లో ఎయిట్ ఓ క్లాక్ షో చాలా ఎక్సైటింగ్ ఉంది ఎప్పుడు తెల్లారుతుందో ఎప్పుడు సినిమా చూద్దామా అని ఉంది అసలు టికెట్లు ఏందబ్బా ఇంత ఘోరంగా అయిపోతున్నాయి పరిస్థితి చాలా ఘోరంగా ఉంది అసలు వన్ ఓ క్లాక్ షో దొరకట్లేవు అసలు ఓపెన్ చేసి చేసి ఒక దశలో చిరాకు వచ్చేసింది సరే ఏదో ఒకట్లే ఇప్పుడు మళ్ళీ దీనికోసం మనం బుక్ చేసుకుంటూ కూర్చుంటే ఆ ఎయిట్ ఓ కూడా దొరకపోతే ఇబ్బంది అవుతుంది మళ్ళీ దేవి అంటే ఒక రేంజ్లో ఉంటుంది స్క్రీన్ కానీ సౌండింగ్ అదంతా మనకు తెలుసు కదా కంపల్సరీ దేవిలో చూద్దాం లేట్ అయినా పర్లేదే ఈరోప మనకు వరని టాక్ చెప్పినా ఏమని చెప్తారు మా అంటే సూపర్ హిట్ బ్లాక్ బస్టర్ అని చెప్తారు అంతే కదా ఎందుకంటే సినిమా హిట్ అబ్బా నేను ఫిక్స్ అయిపోయాను నాకైతే సినిమా కన్ఫామ్ హిట్ అనే ఒక క్లారిటీ వచ్చేసింది సో కొల్టా శివ గారు కంపల్సరీ కంబ్యాక్ రావాలి బ్లాక్ బస్టర్ కొట్టాలని మనస్ఫూర్తిగా దేవుని మొక్కుతున్నా ఎన్టీఆర్ గురించి ఏముంది ఆయన ఆల్రెడీ ప్యాన్ ఇండియా స్టార్ అయిపోయింది సినిమా బ్లాక్ బస్టర్ అయిపోద్ది సో మీరు ఎక్కడ బుక్ చేసుకున్నారు ఏ థియేటర్ ఏ షోకి వెళ్తున్నారు అసలు టికెట్ బుక్ అయినా లేవా అసలు మన కామెంట్లో పెట్టండి మేమైతే రాత్రి నిద్ర కూడా పోము నిజంగా ఇప్పుడు మనోడు ఆల్రెడీ నేను వీడియో చేస్తున్నా ఆయన ఫోన్లో వన్ ఓ క్లాక్ షోకి ట్రై చేస్తున్నాడు ఒకవేళ వన్ ఓ క్లాక్ షో దొరికిందంటే నైట్ వన్ ఓ క్లాక్ వెళ్ళిపోతాం వీలైతే ఎయిట్ ఓ క్లాక్ కూడా చూస్తాం ఒకరు వన్ ఓ క్లాక్ చూస్తే త్రీ అవర్స్ మూవీ వన్ వన్ టూ త్రీ ఫోర్ లోపు మనకి రివ్యూ పెట్టేస్తా ఒక లేదు ఒక టికెట్ దొరకలేదు మనం ఎయిట్ ఓ క్లాక్ వెళ్ళామంటే ఎయిట్ అంటే ఎయిట్ నైన్ టెన్ రూమ్కి వచ్చి చేసేలోపు లెవెన్ థర్ టెన్ థర్టీ లెవెన్ అవుతుంది అప్పుడు రివ్యూ అప్లోడ్ చేస్తాం కంపల్సరీ చూడండి వాలుబుల్ రివ్యూ ఇది ఎన్టీఆర్ సిక్స్ ఇయర్స్ తర్వాత సో యాక్చువల్లీ ఏంటంటే వన్ ఓ క్లాక్ షో కూడా పెద్దగా ఏమి వేయలేదు పర్మిషన్ మరి ఇచ్చారో లేమో అర్థం కావట్లేదు ఓన్లీ ఐమాక్స్లో ఉంది దేవీలో ఉంది త్రిబులే మన అల్చన్ గారి థియేటర్లో ఉంది రెండు రెండు షోలు ఉన్నాయి మిగతా ఎక్కడ వేయలేదు మల్లికార్జున ఏమో మేము వెయ్యము మళ్ళీ ఫ్యాన్స్ అందరు హెవీ క్రౌడ్ వచ్చేస్తారు కంట్రోల్ చేయలేము ఆ మిర్రర్స్ అవి పలకొడతారు మళ్ళీ ఇబ్బంది అవుతుంది అనేసి ఎందుకంటే లాస్ట్ టైం నో హోటల్లో కూడా ఈవెంట్కి అప్పుడు ఇబ్బంది అయింది కదా సో వాళ్ళు భయపడి క్యాన్సిల్ చేశారు కానీ ఆ థియేటర్ల చూస్తే మాత్రం మామూలుగా ఉండదు గూజ్ బామ్స్ వస్తాయి హై థియేటర్స్ అవి సో దేవి కూడా బాగానే ఉంటుంది అండ్ ఈ మధ్య ఏదో నల్లగండ్రలో కొత్త మల్టీప్లెక్స్ పడ్డట్టు ఉంది అందులో ముప్పై మూడు షోలు హౌస్ఫుల్ అయిందబ్బా అందులో ముప్పై మూడు షోలు వస్తుంది ఐమాక్స్లో ముప్పై ఐదు షోలు వస్తువులు అయింది రేపటికి మన ఏలో నలభై షోలు ఏఎంబీలో నలభై షోలు అసలు మొత్తం హౌస్ఫుల్ బోర్డు నాకు తెలిసి హండ్రెడ్ ప్లస్ వస్తుంది రేపు వరల్డ్ వైడ్ ఆంధ్రాలో కూడా మొత్తం ఆల్ థియేటర్స్ హౌస్ఫుల్ అయిపోయినాయి నార్త్లో కూడా తమిళ్ కన్నడ మిగతా లాంగ్వేజెస్లో మంచి కలెక్షన్స్ ఉన్నాయి హండ్రెడ్ అయితే పక్క హండ్రెడ్ క్రోస్ అయితే రేపు పక్కా హండ్రెడ్ పైన ఎంత వస్తాయి అనేది ఇక మనకి ఇప్పుడు క్యూరియాసిటీ చాలా 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 ఎక్సైటింగ్ ఉంది రాత్రి నిద్ర కూడా పోయేది లేదు ఒకవేళ టికెట్ దొరికితే ఒక ఇప్పుడు ఇప్పుడు ఆల్రెడీ నైన్ అవుతుంది టైము వీడియో అప్లోడ్ చేసే టైంకి వన్ ఓ క్లాక్ టికెట్ దొరికిందండి ఈ బిర్యానీ గిర్యానీ తిని పోయి థియేటర్ దగ్గరే ఉంటాం ఆ బజ్లో క్రియేటివ్ ఊపులో ఎంజాయ్ చేస్తూ లేదు మన టికెట్ దొరకలేదంటే ప్రశాంతంగా రెండు గంటలు పడుకొని ఆరు గంటలు లేచి స్నానం గిన్నెం చేసి పొద్దున్నే ఇక దేవి థియేటర్కి వెళ్ళిపోతాం కానీ మధ్యలో ఈ నైట్ ఎవరో ఒకరు ఫోన్ చేస్తారు ఆయన బెంగళూరులో కూడా నా ఫ్రెండ్ ఉన్నాడు అతను ఫోర్ ఓ క్లాక్ షోకి వెళ్తా అన్నాడు ఫోర్ ఓ క్లాక్ వన్ ఓ క్లాక్ వచ్చి చెప్పాడు ఒక వన్ ఓ క్లాక్ అయితే మాత్రం నాకు త్రీ థర్టీ ఫోర్కే ఫోన్ చేసి చెప్తాడు లేదు ఫోర్ ఓ క్లాక్ అంటే నేను థియేటర్ లోపలికి లోపు ఆయన ఏంటి టాక్ పరిస్థితి ఏందని చెప్తాడు బెంగళూరు బెంగళూరులో కూడా భయంకరమైన టికెట్స్ బుకింగ్ అవుతున్నాయి ఎన్టీఆర్ ఫాలోయింగ్ బెంగళూరులో ఎక్కువ ఉంటుంది తెలుసు కదా మీకు వాళ్ళ అమ్మగారిది బెంగళూరు కర్ణాటక సో తమిళ్లో కూడా మంచి బుకింగ్స్ అవుతున్నాయి బాగుంది మలయాళం కూడా బాగా బుకింగ్స్ అవుతున్నాయి నార్త్లో సైఫ్ అల్ఖాన్ గారు జా జాన్వి కపూర్ మంచి బుకింగ్స్ ఉన్నాయి సూపర్ మన సిక్స్టీ సిక్స్టీ పర్సెంట్ రేంజ్ బుకింగ్స్ ఉన్నాయి ఓ టాప్ అని చెప్పగానే గుడ్ డీసెంట్ బుకింగ్స్ ఉన్నాయి ఒకవేళ రేపు బ్లాక్ బస్టర్ టాక్ వచ్చింది అని అంటే మాత్రం రేపు మధ్యాహ్నం నుంచి వెళ్ళి నార్త్లో అసలు దొరకవు టికెట్స్ ఇక ఆ రేంజ్ ఉంటుంది ఇక అనిరుద్ గారి బ్యాక్గ్రౌండ్ స్కోరు కుల్టా శివ గారి స్టోరీ టెల్లింగ్ ఎన్టీఆర్ గారి మాస్ ఆ పెన్స్ ఆ పాటలు అసలు సినిమా ఒక రేంజ్లో ఉంటుంది సినిమా బ్లాక్ బాస్టర్ అయితే నేనైతే మెంటల్గా ఫిక్స్ అయిపోయాను ట్రైలర్ చూసినప్పుడే సో ఒకవేళ వన్ ఓ క్లాక్ షోకి వెళ్తే ఫోర్ థర్టీకి రివ్యూ పెడతా ఎయిట్ ఓ క్లాక్ వెళ్తే లెవెన్ థర్టీకి రివ్యూ పెడతా ఫైనల్గా రివ్యూ అయితే పెడతా మీరు మన ఛానల్ హండ్రెడ్ పర్సెంట్ సబ్స్క్రైబ్ చేయండి బ్లాక్ బస్టర్ దేవరా డే సిక్స్ ఇయర్స్ తర్వాత ఎన్టీఆర్కి సోలో బ్లాక్ బస్టర్ పడుతుంది ఎన్టీఆర్ గారికి సారీ సో మీరు ఎక్కడ టికెట్ బుక్ చేసుకున్నారా ఏ షోకి నైట్ మార్నింగ్ ఏ థియేటర్లో చూస్తున్నారు ఏ ఊళ్ళో చూస్తున్నారు ఒక్కసారి మన కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టి ఛానల్ కూడా హండ్రెడ్ పర్సెంట్ సబ్స్క్రైబ్ చేయండి దేవరా అప్డేట్తో మళ్ళీ రేపు మార్నింగ్ మేము ముందుకు వస్తాను ఆల్ ది బెస్ట్ దేవరా